जय श्री राम, जय जय श्री राम, जय जय हनुमान। लोकदृष्टि तो आलोचिस्ते श्रीरामुडु समग्र धर्म विग्रहुडु, पारलौकिक दृष्टि तो आलोचिस्ते श्री राघवुडु मोक्षकारक परब्रह्म, ఆ తారకరాముడు దశరథ తనయుడై అవతరించాడు. సీతను పెళ్ళాడి సీతారాముడయ్యాడు. లోక కళ్యాణం కోసం కోదండాన్ని చేతబూని కోదండరాముడై ధర్మ సంస్థాపన గావించాడు. భక్తుల హృదయాలలో కొలువై ఆత్మారామునిగా శాశ్వతుడయ్యాడు. అంతటి రామచంద్ర ప్రభువుకు అర్ధాంగి అయిన సీతాదేవిని అపహరించి రావణాసురుడు చేయరాని పాపాన్ని చేశాడు. లంకలో బంధించిన జానకీదేవిని విడిపించుకునేందుకు వానరసేనతో కలిసి ఆ జానకీనాథుడు కడలిపై వారధి కట్టాడు. లంకాదీశుడిపై దండెత్తాడు. రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి అన్నట్లు సమరం సాగింది. ప్రళయకాల రుద్రుణ్ణి తలపిస్తూ రాముడు భయంకరమైన బాణం సంధించాడు. అది రావణుని శిరస్సును ఎగరగొట్టడం, తల నేలమీద పడి దొర్లటం వానరులు రాక్షసులు స్పష్టంగా చూశారు. కానీ క్షణంలో అలాంటిదేదో మరో తల మొలిచింది. అదంతా ప్రేక్షకుడిలా గమనిస్తున్న రాముని సారథి మాతలి, రామ నువ్వు వాణ్ణి ఎందుకు ఉపేక్షిస్తున్నావు? వాడికి వినాశకాలం వచ్చింది. బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణ సంహారం చెయ్యి అని సూచించాడు. మాతలి మాటలు విన్న వెంటనే ఆ దాశరథి వేదోక్తంగా అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అప్పుడు సమస్త చరాచర ప్రపంచం గడగడా వణికింది. భూమి కంపించింది. అసలే ఆ అస్త్రం వజ్రం లాంటిది. దానికి తోడు అది శ్రీరాముడు విడిచాడు. ఆ సన్నివేశాన్ని సంస్కృత వ్యాస భాగవతం నుంచి అనువదిస్తూ తెలుగు భావగవతంలో బమ్మెరిపోతన ఇలా అన్నారు. దశరథ సూనుండేసిన విషికము హృదయంబుదూర వివశుండగుచున్ దశకంఠధరుడు కూలెను దశవదనంబులను రక్తధారలు దొరంగన్. దాశరథి వేసిన బాణం తన హృదయాన్ని దూసుకొని పోగా దశకంఠుడు తన 10 ముఖాల నుంచి నెత్తురు కారుతుండగా నేలకూలాడు అని బమ్మెరపోతన అభివర్ణించాడు. అది సాధారణ సంహారం కాదు. రావణ సంహారం సామాన్యమైన సంహారం కాదు. సర్వసాధారణంగా వీరులు ప్రయోగించే బాణాలు వారి శక్తితోనే శత్రు సంహారం చేస్తాయి. అంటే ఆ బాణాలు ప్రయోగించే వారి శౌర్యాన్ని మాత్రమే ప్రకటితం చేస్తాయి. కానీ రామబాణం వాటికి విభిన్నమైనది, విశేషమైనది. ఆ బాణం శ్రీరామచంద్రుని వ్యక్తిత్వాన్ని కూడా అభివ్యక్తం చేస్తోందని రామాయణంలో ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. అందుకే సద్గురు త్యాగరాజస్వామి కూడా ఓ కీర్తనలో రామబాణ ప్రత్యేకతను ప్రస్తావిస్తూ రామబాణ త్రాణ శౌర్యమేమని పొగడుదురా ఓ మనసా భామ కాసపడు రావణు మూల బలముల నేలంగూలజేయు అన్నారు. లోకంలో ఇతర శూరుల బాణాలు శత్రు సంహారంలోనే సమర్థమైనవి. కానీ రాముడు సంధించే బాణాలు ప్రత్యర్థులను సంహరించడమే కాదు, వారికి ఉత్తమ గతులు కలిగేటట్లు కూడా చేస్తాయట. ఆ భావనతోనే త్యాగయ్య అలా కీర్తించారు. రావణుని మూలబలాన్ని రాముడు నేలకూల్చాడని కూడా గుర్తు చేశారు. పరధనానికి పరకాంతలకు ఆశపడే అధర్మ లక్షణమే దశకంఠుడి మూలబలం. దాశరథి ఆ మూలబలాన్నే నేలకూల్చాడని ఆ రామభక్తాగ్రేసుడు విస్పష్టం చేశాడు. వినాశకాలానికి విపరీత బుద్ధులు. లంకాధిపతి మరణవార్త అంతఃపుర కాంతలకు చేరింది. మండోదరితో సహా రాక్షస స్త్రీలు యుద్ధభూమికి బయలుదేరారు. వారి భర్తల ఆనవాలు పట్టి రోధించారు. మండోదరి రావణుని కళేబరాన్ని చూసి, హా ధనుజేంద్ర, హా సురగణాంతక, హా హృదయేశ, నిర్జరేంద్రాదులు గెలిచి నీవు కుసుమాస్త్రుని కోలల కోర్వలేక సోన్మాదము నన్ రఘుప్రవరు మానిని నేటికిందెచ్చి తప్పుండేగాదని చెప్పి నన్ను వినక కాలవశంబున బొంది తక్కట. హా రాక్షసేంద్ర, హృదయేశ్వర, దేవతల పాలిట మృత్యుదేవతవు నీవు. దేవతాశ్రేష్ఠులను గెలిచిన నీవు మన్మధుని పూలబాణాలకు ఓర్వలేకపోయావు కదా. రాముని ఇల్లాలిని ఎందుకు అపహరించి తెచ్చావు? అప్పుడు నేను వలదని చెప్పినా వినక ఇప్పుడు ఈ విధంగా కాలగతికి చిక్కావు కదా అని బోరున విలపించింది. అంతేకాకుండా ఇంతవరకు లంక మీద సూర్యుడు ఎండకాయడానికే భయపడేవాడు, వెన్నెల కురిపించడానికి చంద్రుడు జంకేవాడు,
గాలి వీచడానికి వాయుదేవుడు జడిసేవాడు. నేడు అలాంటి లంకానగరము మేము అనాథలమైపోయాము గదా అంటూ భర్త పార్థివ శరీరంపై పడి రోధించింది. వినాశకాలానికి విపరీత బుద్ధి దాపురించిందని వగిచింది. అయితే రావణుడి లాంటి రాక్షసుడికి అర్ధాంగి అయిన మండోదరి మహాసాధ్వి, గంజాయి వనంలో తులసి మొక్క. అందుకే మొదటి నుంచి భర్తను హెచ్చరిస్తూనే ఉంది. అయినా ఆమె మాటల్ని పెడచెవిని పెట్టాడు. వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు రావణాసురుడు. ఇతరుల సంపదలను, స్త్రీలను ఆశించే దురాత్మల వైఖరిని ఎండగడుతూ ఆనాడు మండోదరి దురితమ్ములందలంపరుగానరు జరుగుదు రెటకైన నిమిష సౌఖ్యంబులకై పరవనితాసక్తులకును పరధనరక్తులకును నిహము పరంబు పరము గలదే. ఇతరుల భార్యలను, ధనాన్ని కోరేవారు క్షణిక సుఖాల కోసం దేనికైనా తెగిస్తారు. వాళ్ళు పాపమని భావించరు, మంచి చెడ్డలని తలచరు. అలాంటి వారికి ఇహపరాలుంటాయా అంటూ దుఃఖించింది అని పోతనామాత్యులు వివరించారు. భాస్కర శతకాన్ని రచించిన మారవి వెంకయ్య కూడా మండోదరి మాటల్నే పునరావృతం చేస్తూ పతివ్రతలను ఆశించటం, అవమానపరచడం వలన హాని తెలియక దశకంఠుడు సీతాదేవిని పొందగోరి తన సేన బంధుసమేతుడైన రాముని చేతిలో చావును కొని తెచ్చుకున్నాడు. ఆ విధంగానే మనిషి బలవంతుడననే గర్వంతో తనను ఇష్టపడని పరస్త్రీలను కోరితే తన సంపదకు హాని కలగడమే కాకుండా ప్రాణానికి కూడా హాని కలుగుతుంది అని హెచ్చరించాడు. దశరథరాముడి దర్శనంతో రావణ సంహారానికి లంకలో అడుగుపెట్టిన రామభద్రుడిని దర్శించి స్థానికులందరూ తరించిపోయారు. ఓ బెంగాలీ రామాయణంలో ప్రస్తావించిన ఇలాంటి ఉదాంతాన్నే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస గారు ఇలా చెప్పారు. శ్రీరాముడి చేతిలో రావణుడు హతుడయ్యాక లంకాధీశుడి తల్లి నికాష ప్రాణభయంతో పారిపోసాగింది. అది చూసి లక్ష్మణుడు తన అగ్రజునితో, అన్న, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నికాష చాలా వృద్ధురాలు, కళ్ళ ముందే కొడుకుల్ని మనుమళ్ళని కూడా పోగొట్టుకుంది. అయినా బతుకుపై ఆశ చావలేదా? ప్రాణభీతితో ఎందుకలా పరిగెడుతోంది అన్నాడు. అప్పుడు శ్రీరాముడు ఆమె నోటి నుంచే అసలు విషయాన్ని చెప్పించాలనుకున్నాడు. అందుకే తన ప్రాణానికి ఎలాంటి హాని సంభవించదని అభయమిచ్చి దగ్గరకు రమ్మని పిలిచాడు. అమ్మా, ఎందుకు పారిపోతున్నావు అని అడిగాడు. అప్పుడు రావణ బ్రహ్మ తల్లి, ఓ రామచంద్ర ప్రభు, నేను జీవించి ఉన్నందువల్లే నీ అద్భుతమైన లీలల్ని చూడగలిగాను. నువ్వు ఈ భూమి మీద ప్రదర్శించే మరిన్ని లీలల్ని చూడాలని కోరుకుంటున్నాను. అందుకే పుత్రశోకాన్ని కూడా కడుపులో దాచుకొని ఇంకొన్నాళ్ళు జీవించాలని అనుకుంటున్నాను. అందుకే ఈ అడవిలో పారిపోతున్నాను అంది. రామచంద్ర ప్రభువు దర్శన ఫలం ప్రభావం అదన్నమాట.